ఇది గుర్తుందే మన అరుంధతి సినిమాలో ఒక షార్ట్ ఇక్కడ తీయడం జరిగింది. వాడిని పక్కకి ఈడ్చి పడేయండి అంటే ఇలాంటి ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది త్రిబుల్ ఆర్ లో. అంటే ఇవన్నీ ఏంటంటే బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ కి సంబంధించింది అది. ఇలాంటివి ఉంటాయి మాక్సిమం. కానీ ఎందుకు పాతది కాపాడుకోవాలని చెప్పి దీన్ని వదిలేసి ఆ పక్క బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఏ మనిషి రా నువ్వు, నువ్వు డైరెక్ట్ తుప్పర్లు మొత్తం నమ్మకం ఏం శివర్బాద్ చేసినట్టు అయిపోయింది, ఏం శివర్బాద్ చేసినట్టు అయిపోయింది. సైరా సినిమా అందరూ చూసే ఉంటారు. సైరా సినిమాలో ఏదైతే చిరంజీవి గారి క్యారెక్టర్ ఉందో అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అంటే జానపద పాటలు కూడా ఒకసారి పాట పాడుతుంది చిన్నప్పుడు. సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారపు కడ్డి అదే అదే అందరికీ. నవ్ విఆర్ ఇన్ రాయలసీమ, అంటే మనది నాది రాయలసీమ ప్రాంతమే. సో మీరు తమిళ చూసినారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఐడియా ఉంది. ఈ వెనకలో ఉన్న గొర్రెలకి ఐడియా లేదు, ఎందుకంటే వీళ్ళు వీడియోలు ఉన్నారు కాబట్టి. ఒకసారి ప్యాన్ చేసుకో, గొర్రెలు అంటే వీళ్ళు అనమాట. ఒక గొర్రె బాగా బలిసి ఉంటుంది ఆ పక్కకు దవడలు గీడలు పెరిగి అది అది అదనమాట మ్యాటర్. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం అంటే, లేట్స్ అక్కడ బోర్డు ఉంది చూసినాం కదా, కోవెలకుంట లెఫ్ట్, యాగంటి లెఫ్ట్, బెలుం గుహలు, బెలుం కేవ్స్ లెఫ్ట్, నంద్యాల లెఫ్ట్. మనం ఇప్పుడు కోయిలకుంట్లకి వెళ్ళాలి. కోయిలకుంట్లకు వెళ్ళే ముందు మీకు ఒకటి చూపిస్తా. మీరు సైరా నరసింహారెడ్డి మూవీ చూసినారు, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ చూసినారు. ఆయనని జుర్రేటి ఒడ్డున ఊరి తీయడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఆయన ఎక్కడ ఊరి తీశారంటే ఆ స్పాట్ మీకు చూపిస్తా. అదిగో మనకు అక్కడ కనిపించేదే ఆ స్పాట్. మనం సైరా నరసింహారెడ్డి మూవీలో చూసినట్టయితే ఇదే స్పాట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చిరంజీవి గారు ఊరి తీసింది అక్కడ ఏదైతే రాలేదుందో అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అది ఇప్పటికీ అలానే ఉంది. అది ఒకసారి మీరు దగ్గరలో మనం చూద్దాం దాన్ని. అన్న ఎందుకు ఈ మధ్య చాలా భయం వేస్తుండదు అన్న? ఏమైందిరా? ఈ మధ్య నా ఎంటికలు అన్నీ ఊడిపోతున్నాయి అన్న, చాలా పతలంగా కూడా అవుతుండయ్యా. దీనివల్ల నా గ్లామర్కి ఏమైనా దెబ్బతింటుందేమో అని చాలా భయం వేస్తుండదు అన్న. నీకు చూడు ఎంటికలు ఎంత ఒత్తుగా ఉండయా. అసలు నీ మాదిరి ఒత్తుగా రావాలంటే ఏం చేయాలన్నా? అసలు ఏమాడుతావున్నా నువ్వు తలకు? అట్లాంటిది ఏం లేదురా. నువ్వు చెప్పున్నా ఏం మూలికలు వాడుతున్నావు నీ హెయిర్ కే? దీనంతటికీ కారణం ముస్టేక్ వల్ల ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ కాంబో. ఈ ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ కాంబో ఏందినా? అవునరా, ఇందులో మనకు రెండు ఉంటాయి. అందులో మనకు ఒకటి ముస్టేక్ వారి హెర్బల్ షాంపూ విత్ ఇన్బుల్ట్ కండిషనర్. అంటే ఇది పెడితే నేను కండిషనర్ పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ ఇందులో ఇంకోటి ముస్టాక్ వారి హెయిర్ గ్రోత్ ఆయిల్. నేను కూడా చాలా ఆయిల్స్ ఇంకా షాపులో షాంపూస్ వాడినానన్న, దానివల్ల హెయిర్ ఇంకా రాలిపోతుండదు కానీ అసలు గ్రోత్ లేదన్నా. ఇదేనా మీతో వచ్చిన ప్రాబ్లం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమికల్స్ ఉన్న షాంపులు వాడడం మానేసేయండి. అండ్ ఇది నార్మల్ కోకోనట్ ఆయిల్తోనో స్వీట్ ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసింది కాదు, 14 కోల్డ్ ప్లస్ ఆయిల్తో తయారు చేసింది. అండ్ ఇది మనకు 100% న్యాచురల్ ప్రోడక్ట్ మరియు ఆయుర్వేదిక్. ఇది వాడడం వల్ల హెయిర్ ఒత్తుగా అవ్వడమే కాకుండా న్యూ హెయిర్ కూడా మనకు రీగ్రోత్ అవుతా ఉంటుంది. ఎక్కడైతే మనకి ఎడ్డికలు పోతాయో అక్కడ మళ్ళీ న్యూ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మన పాత జుట్టుని రాలకుండా కూడా ఆపేస్తుంది. నో, ఇంతకీ దీని ఎట్లా యూజ్ చేయాలనా? దీని వాడడం చాలా సింపుల్ రా. మన స్నానానికి వెళ్ళే ఒక 30 మినిట్స్ ముందు ఈ ముస్టాక్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ని మన హెయిర్కి బాగా అప్లై చేసి మర్దనం చేసుకోవాలి. అంటే బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత మనకి ముస్టాక్ హెర్బల్ షాంపూ విత్ కండిషనర్, దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే మన తలలో ఉన్న డాండ్రఫ్ ని పోగొట్టేదే కాకుండా మన హెయిర్కి చాలా షైన్ ఇస్తుంది. అంటే చాలా షార్ప్గా చేస్తుంది, మెరుస్తుంది మన హెయిర్. ఇది ముస్టాక్ వల్ల మోస్ట్ పవర్ఫుల్ కాంబో. ఇది ఫస్ట్ టైం వాడితేనే మన హెయిర్ గ్రోత్ లో డిఫరెన్స్ తెలుస్తుంది. నీకేమన్నా ఎంటికలు దండుకుండయ్యా, నాకు ఇచ్చేనా 2 ప్రోడక్ట్ల? నీకు ఇవి కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు, నీకు 100% ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తాయి. నో నో, అట్టే ఆన్లైన్ లెటర్ బుక్ చేసుకోవాలని చెప్పునా? ఈ డౌట్ నీకే కాదు, అక్కడ జనాలకు కూడా ఉంది. సో కింద ఉన్న లింక్ ద్వారా మీ అడ్రస్ ఫిల్ చేసి ఆర్డర్ చేసుకోండి. విత్ ఇన్ 2 డేస్లో మీకు ఈ ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ నేను పర్సనల్గా యూజ్ చేసే కాబట్టి మీకు చెప్తున్నా, మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి, 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. పులే, అప్పట్లో రాయలసీమని పాలేగాళ్ళు పరిపాలించేటోళ్ళు, అంటే పాలేగాళ్ళు అంటే ఒక్కొక్క పాలేగాళ్ళ కింద ఒక 60, అంటే ఆ ప్రాంతానికి రాజులాగా అనమాట. పాలేగాళ్ళు అంటే ఒక్కొక్క పాలేగాని కింద ఒక 70 ఊర్లు ఉండేటివి. అట్లా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కింద ఒక 70 ఊర్లు ఉండేవి. సో బ్రిటిష్ వాళ్ళతో కొంచెం కయ్యం వచ్చి ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వాళ్ళ సైన్యాన్ని చంపడం జరిగింది. ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చూసినారో అదే అనమాట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో అట్లే తిరుగుబాటు ఎట్లే చేశారు చిరంజీవి గారు, ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని కరెక్ట్ ఇక్కడే చూడు. ఇది సినిమాలో కూడా ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ అప్పట్లో ఉరికంభం ఉండేది. ఇక్కడ ఉరికంభం ఉండేది, ఇక్కడ మొత్తం జనాలు చూస్తుండగా ఆయన్ని బహిరంగంగా ఉరిదీశారనమాట. ఇదే సినిమాలు చూసినా కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సందీప్. అవునవును, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది. అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి మీద పాట కూడా ఉంటుంది. ఇది కొత్త గట్లే, ఇది పాతదే. పాతదే, ఇది అప్పటిదే.
200 సంవత్సరాల క్రితం ఇది. చిన్న దీనికి చిన్న మాడిఫికేషన్ చేసినారు అంతే. ఇదో ఇదంతా ఇదంతా కొత్త గట్టిందే అంటే దీనికోసం. జుర్రేటి వాగంటే ఇదేనా? జుర్రేటి ఒడ్డు అంటే ఇదే. ఇది జుర్రేర్ అనుకుంటా. ఇప్పుడు పేర్లు మారిపోయినాయి. సైరా సినిమా అందరూ చూసే ఉంటారు. సైరా సినిమాలో ఏదైతే చిరంజీవి గారి క్యారెక్టర్ ఉందో అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇక్కడ ఉరి తీసిన తర్వాత సందీప్ ఆ తలని 60-70 సంవత్సరాలు ఆ ఉరి కొయ్యకి ఉంచడం జరిగింది. అట్లనే తర్వాత ఆయన ఎట్లా దొరికిన, ఆయన దొరికేంత క్యాండిడేట్ కాదు. వెన్నుపోటు అంటే నువ్వు నాకు వెన్నుపోటు రియాజ్ గారు నాకు వెన్నుపోటు ఒడిచినట్టు, పోటు రియాజ్ గారు నాకు వెన్నుపోటు ఒడిచినట్టు ఆయన్ని కూడా వెన్నుపోటు ఒడిచి ఆయన దొరికిచ్చేలా చేశారు. లేదంటే మంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పైన ఇప్పటికీ రాయలసీమలో జానపదాలు ఒగ్గు కథ బుర్ర కథ అంటే జానపద పాటలు కూడా ఉన్నాయి. ఒకసారి పాట పాడతారు సందీప్. చిన్నప్పుడు సైరా నరసింహారెడ్డి నీ పేరే బంగారపు కడ్డి. అదే అదే ఈయనతో పాటు నేను బుద్దా వెంగళరెడ్డి అని కూడా ఉంటాడంటనే ఫ్రెండా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి అప్పుడే బుడ్డా వెంగళరెడ్డి అని చెప్పి ఒక ఆయన ఉండే. ఆయన అపర దాన కర్ణుడు అబ్బా. ఆయన దగ్గర బ్రిటిష్ యువరాణి విక్టోరియా మహారాణి ఇచ్చిన బంగారు పథకం ఉంది. అవునా? అప్పట్లో డొక్కల కరువు అని వచ్చిండే. డొక్కల కరువు. అవును. డొక్కల కరువు వచ్చినప్పుడు ఈయన అంటే అన్నం ఉండేది కదా, అన్నం ఉండేది కాదు, నీళ్ళు ఉండేది కాదు. అప్పుడు ఈయన ఆస్తి అమ్మి దాంతో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసినారు. అంటే ఎక్కడెక్కడ నుంచి కొన్ని వేల మంది వచ్చే గంజి కేంద్రాల ద్వారా బ్రతికినారు. అది చూసి ఆ బ్రిటిష్ యువరాణి చేసి యువరా బుడ్డా వెంగళరెడ్డి అని ఎంక్వైరీ చేసి అబ్బా ఇట్లాంటి మనిషి అని చెప్పి ఒక బంగారు పథకం ఇచ్చింది. ఇప్పటికీ అది వాళ్ళ ఇంట్లో ఉయ్యాలవాడలో ఉంటుంది. అది కూడా వీలైతే మనం చూపిద్దాం ఒకసారి. సో చెప్పినా కదా మనం మెయిన్గా మనం ఇప్పుడు బనగానపల్లి కోటకు పోతున్నాం. బనగానపల్లి కోటకు వెళ్ళే రూట్లో ఇది ఉందన్నమాట కోవేలకుంట్ల దగ్గర. లెట్స్ గో సందీప్. అన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఉరి తీసింది చూసినాం కదా. అవును. సో ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు కట్టించింది అప్పటిది పాతకాలం బ్రిడ్జి. అంటే మనం చూస్తా ఉంటాం బ్రిటిష్ వాళ్ళు కట్టించినవన్నీ ప్రతీదీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అవునవునులే. అందులో ఈ బ్రిడ్జి కూడా ఒకటి అదిరిపోతుంది అసలు. ఇప్పుడు ఆ బ్రిడ్జిని ఒకసారి చూపిస్తాం మీ అందరికి. ఓకే. అంటే దీనికి వచ్చి ఇప్పుడు బాగా డెవలప్ అయింది ఈ కొయ్యలగుంటలో. ఈ బ్రిడ్జి దగ్గర బాగా డెవలప్ చేసి ఇంకో పార్కులు జిమ్ ఇలాంటివి అరేంజ్ చేసినారనమాట. సరే మన ఆడియన్స్కి అంటే మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చూపిద్దాం. సరదాగా మనం ఈ రూట్లో పోతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం చూసినట్టు ఉంటుంది. ఇదేనా బ్రిడ్జ్? ఇదే బ్రిడ్జ్. పాత బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి ఇదిరా బాపుడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తిరిగేటోళ్ళు. ఇక్కడ జైలు ఉండింది. అంటే ఇక్కడ ఇటు పక్క ఎక్కడ క్రైమ్ జరిగినా ఆలగడ్డ కానీ మన చుట్టుపక్కల ఎక్కడ క్రైమ్ జరిగినా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ జైలు పాతది ఉండింది. కారాగారం లాంటిది. కారాగారం లాంటిది దాంట్లో వేసేటోళ్ళు. చెప్పిండి కదా ఇందాక జుర్రేటి వాగు అని. బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇట్లుండే అప్పట్లో ఐరన్ బ్రిడ్జ్లో. ఐరన్ బ్రిడ్జా? ఐరన్ ఎందుకు? ఐరన్ వాళ్ళదేనన్నా? ఇది అప్పుడు ఇప్పుడు కాదు. ఇది ఈ ఐరన్ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు 130 సంవత్సరాల ముందు ఐరన్. ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేసిందే. ఇది త్రిబుల్ ఆర్ లో ఇలాంటి ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది చూడు. త్రిబుల్ ఆర్ లో అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్కి సంబంధించిందిరా. అది ఇలాంటివి ఉంటాయి మ్యాక్సిమం. ఐరన్ బ్రిడ్జ్ చూడు. ఇది ఇప్పటికి ఉందంటే ఇప్పటికి లారీలు పోతాయి. కానీ ఎందుకు పాతది కాపాడుకోవాలని చెప్పి దీన్ని వదిలేసి ఆ పక్క బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఎవరో పెద్ద ఆయన చేపలు పడుతున్నాడే. అవు అబ్బా పట్టినావే బానే. ఇక్కడ చూడు పైన చూడు పైన చూడు. వీడియో వీడియో తీస్తున్నాం. వీడియో వీడియోలో పడతావు. టాటా చెప్పు కొంచెం. అంతే అంతే. వాళ్ళు ఏం వాడతారేమో కానీ అప్పట్లో మట్టితో కట్టినా స్ట్రాంగ్ ఉంటాయనయ్యా. అవన్నీ మనకి ఏంటంటే కాపాడుకోవాలి. అంతెందుకు మన గోదావరి బ్రిడ్జ్లు కానీ అవన్నీ అలగట్టించినట్టువే. కాటన్ ద్వారా అని అప్పట్లో ఉండేటోడు. బ్రిటిష్ వాళ్ళు కూడా కొంచెంమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దొంగనాడు ఉన్నారు. చూడు ఎట్లుందా బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ ఉండేది కాదు, దీన్ని దాటడానికి బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్నారు. సో సందీప్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా చాలా మంది తెలియదు. మన రాయలసీమ వాళ్ళకైతే తెలుసు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళకి తెలుసు. హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర సైడ్ ఈస్ట్ వెస్ట్ ఉన్న సైడ్ తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా చూపిద్దామని చెప్పి ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ ఫుల్ వ్యూ డ్రోన్ షాట్లు చూపిస్తా.
బనిగేనపల్లి కోటగాడికి వెళ్ళే దారిలో మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కోయలకుంట్ల దగ్గర, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నది మనం ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే సైరా నరసింహారెడ్డి మన చిరంజీవి గారి మూవీ చూసినామో దాంట్లో చిరంజీవి గారు వచ్చి ఒక బ్రిటిష్ ఆయన తలకాయ నరుకుతారు కదా, అదే ఆ సెట్టే ఇది ఒరిజినల్ కోవెలకుంట్లలో, అది ఇక్కడే జరిగింది. అండ్ ఇది ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది, బ్రిటిష్ వాళ్ళు కట్టించారనమాట. అప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉంది. దాన్నే ఇప్పుడు మనకు ఎంఆర్ఓ ఆఫీస్ లాగా చేసి కొంచెం లోపల మాడిఫై చేసి వాడుతూ ఉన్నారు. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎందుకు చంపినారంటే బ్రిటిష్ వాడిని, అప్పుడు ఏదో వాళ్ళకి చిన్న మంత్రి శాలరీలాగా ఇలా వచ్చేదంట, వస్తే అప్పుడు ఏదో చిన్న ఇష్యూ అయిపోయి వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన గ్యాంగ్తో ఇక్కడికి వచ్చి ఆ బ్రిటిష్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నరకడం జరిగింది. సందీప్, అరుంధతి సినిమా కూడా చూసినావు కదరా? చూసినా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు దాన్ని లైవ్లో చూస్తే నీ ఫీలింగ్ ఏంది? లైవ్లో చూస్తే నా ఫీలింగ్ ఏంటంటే అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకు చూస్తే, ఓ అంటే ఒక రీల్లేకి రియాలిటీలోకి వచ్చినామా అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను బనగానపల్లి కోట అంటే చాలా బాగుంటుంది, అది నవాబులు కట్టించిన కోట అని చెప్పేసి చెప్తూ ఉంటారు మా ఊర్లో పెద్దలు ముసలోళ్ళు వాళ్ళంతా చూసిన వాళ్ళందరూ అందరూ ఇలాంటి ముసలోళ్ళందరూ చెప్తూ ఉంటారు అన్నమాట. సందీప్, అరుంధతి సినిమాలో పశుపతి మంచి డైలాగ్ చెప్పరా అన్న. నువ్వు ఆ కోట గురించి చెప్పినావు కాబట్టి ఇప్పుడు నా రక్తం ఉరక లేచి రంక లేచి గుర్రం మాదిరి సవారీ చేస్తాడు అదన. నేను డైలాగ్ చెప్పకుండా ఉండలేను ఇప్పుడు. ఏ ఇటు మళ్ళరా వచ్చే అరుంధతి, నీకు పెళ్ళా, నన్ను సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. గొంతులో ఏంది నా గరగర అయినట్టుంది సందీప్, అంటే ఆ జీరా రావాలి కదా అని చెప్పేసి అట్లా మిమిక్రీ ట్రై చేసి. నీకు జీరా కావాలంటే తీసుకో, ఒక 2 రూపాయలు గొంతులు వేసుకుని మాట్లాడు. ఇప్పుడు ఇదే డైలాగు పులి చెప్తాడు. ఏ మనిషిరా నువ్వు, నువ్వు డైలాగ్ తుప్పర్లు మొత్తం నమ్మకం ఏం శివర్ బాద్ చేసినట్టు అయిపోయింది, ఏం శివర్ బాద్ చేసినట్టు అయిపోయింది. నువ్వు దమ్ముందా? ఉంది. అయితే డైలాగ్ చెప్పరా. అయ్యా ఎంఎస్ నారాయణ మాదిరి కాదు వాయ్, అరుంధతిలో పశుపతి చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు నేను చెప్పి ఎంఎస్ నారాయణ వాయిస్ వచ్చింది. మల్లా జుర్రాయుడు, మల్లా జుర్రాయుడు సమాధిలో కుళ్ళబెట్టినాడు. అది అవుతుంది రావా ఏ పశుపతి కొడుక ఏం రావాయి వదలని మర్చాడు ఏం రావే వాకే కిరికి రమ్మని బొమ్మని చేస్తా కొడుక అంటుడు. సందీప్ ఓకే, జోక్స్ పాట అయిపోయింది. ఇక మనం దగ్గరకు వచ్చేసినాం బనిగినపల్లి కోటకి, సో లెట్స్ గో. కెమెరా ముందుకు వెళ్ళిపోతే మనం బనిగానపల్లి కోట. అబ్బా నాలుగు మహల్ మాదిరి ఉండదు నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయి ఏంటంటే సందీప్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయి ఇదంతా పాలిష్ రాయి. మనకు పాలిష్ బండ్లు ఉంటాయి చూసినావా? పోలీస్ బండ్ల
పాలిష్ రా, పోలీస్ కాదు, ఇక ఇది కింద గది అనమాట. నాకు తెలిసి ఇది సేనాధిపతి అలాంటి వాళ్ళు ఉండేది. వెనక వెనకలు ఉండేది బట్టలు ఉంటుంది, వెనక చూపిస్తాం మీకు. ఇదో కిటికీ, ఈ నుంచి చూస్తే ఇంతకుముందు కింద రాజ్యం ఉండే మొత్తం జనాలు అబ్బా కనిపిస్తూ ఉండే. ఇటు పక్కకు వస్తే ఇటు పక్క కిటికీకి మంచి వ్యూ. ఇగో ఇటు చూస్తే మంచి వ్యూ. అండ్ ఇటు పక్క ఎవరు ఉండేవాళ్ళు, ఇటు పక్క గది ఉంది, ఆ గదిలో ఎవరు ఉండేవాళ్ళు అది అటు నుంచి చూపిస్తా. ఫస్ట్ మనం పైకి పోదాం, పైకి పోయి కోటలు ఏముందో చూద్దాం. దా అరుంధతి కోట ఇదే కదా, ఇదే డిజైన్. ఇది అరుంధతి సినిమాకి ఒక కోట కావాలి. ఈ కోట డిజైన్ బాగా నచ్చింది, అందుకే ఈ కోట డిజైన్ తీసుకుని వాళ్ళు గ్రాఫిక్స్లో సీజీలో సెట్లో ఎక్స్టీరియర్ వేరు ఇంటీరియర్ వేరు ప్లాన్ చేసుకున్నారు అట్లా. కాదు కాదు అది లేదు, అదంతా డూబ్, అది సినిమా స్టోరీ. బాగా ఇటు వస్తే ఇదంతా లెఫ్ట్ సైడ్. ఇది ఇవి ఎందుకు క్లోజ్ చేసారు అంటే పైనుంచి కొన్ని పెచ్చులు నెత్తిన మీద పడుతున్నాయి, జనాలు ఎవరు పోకుండా క్లోజ్ చేశారు అన్నమాట. ఇది కోట లెఫ్ట్ సైడ్ వ్యూ. ఎంత కొండ రాళ్ళు తిప్పలు. ఇటు లెఫ్ట్ సైడ్ లోపల మీకు చూపిస్తా, అటు పక్క నుంచి ఉంటుంది వే. అబ్బా ఇది కోట రైట్ అనమాట సందీప్, ఇంద్రభవనం ఉన్నట్టుంది కదా అబ్బా. అబ్బా బా ఇది కోట రైట్ సైడ్ వ్యూ. ఇప్పుడు కోట లోపల పోదాం, లోపల గదులు చూపిస్తా. అంటే రాజులకు పొద్దుమన్నప్పుడు తిరుగుతూ ఉంటారు లైట్, వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది లోపల రా అది. అబ్బా ఏమి శిథిలం అయిపోయిందన్న, ఇదే అదే ఎక్కడ చూడ ఊడి పడిపోయింది కొంచెం. అదే ఇది గది, ఇది ఇది ఒక గది, ఇది హాల్. అబ్బా బేసిక్గా ఇక్కడ రాకూడదు, అవన్నీ పెచ్చులు ఊడిపోయి మొత్తం పడిపోతున్నాయి అన్నమాట. దీన్ని రీమోడలింగ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. తొందరగా వెళ్ళిపో, లేకపోతే మనం ఎంత పడతాయి. ఇది హాల్, అది ఒక గది, అటు నుంచి వేలుంటుంది చూపిస్తారా హాల్ చుట్టూ. ఇగో ఇది ఒక రూము, తర్వాత ఇది హాల్ అనమాట. బాబా ఇది హాల్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వచ్చే జనాలు ఏంటంటే అన్న చూడకుండా చూడు ఎట్ట పడితే బేసిక్గా పాడైపోతాయి కదన్నా. ఇక్కడికి వచ్చే జనాలు అంతా ఇగో పేర్లు రాసి మొత్తం చెడగొడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఇది చరిత్ర కాబట్టి మనం వీటిని అన్ని కాపాడుకోవాలా. ఇది బాత్రూమ్, అప్పట్లో టైల్స్. అబ్బా అవునే, అప్పట్లో కాదు లేదా మాడలేషన్ చేసింటారేమో, ఎవరో ఉండింటారు. ఇది ఒక గది సందీప్, నా ఇనుము కూడా తుప్పు పట్టిపోయింది చూన్నా. ఇవి పాత ఇనుములు రా, ఇప్పుడు కాదు ఇవన్నీ ఇనుము. ఇది కన్నా మింద పడితే ఇంకేమి లైట్ నుంచి ఇచ్చేస్తాను నన్ను ఇంటికి. అంటే దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి నిజంగా కోటలాగా ఇవన్నీ స్లాబ్ వేసి పాతవన్నీ తీసేసి. సో లోపల ఇట్లుంది, దీన్ని కొంచెం మెయింటైన్ చేసి అదిరిపోద్ది. అదే ఈ కోటకి ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళదే దీన్ని మెయింటెనెన్స్ నీట్గా చేయాలని చెప్పి. అంటే ఇంకొక 2 ఇయర్స్లో ఇది మారిపోద్ది, చాలా నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అది ఇప్పుడు ఫ్రంట్ చూసినారు కదా, అవునా. ఇప్పుడు మీకు ఇది సైడ్ వ్యూ, అంటే అటు నుంచి పైనుంచి కూడా రావచ్చు, మీకు చూపిస్తా. అంటే మీరు దీన్ని నా 3 దిక్కుల ఒకే లేకుంటుంది, ఇట్లే ఉంటుంది. నేను అటు నుంచి చూసినట్లే కనిపిస్తుంది, ఇటు నుంచి చూసినా ఇట్లే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడు వెనకాల గదులు అనమాట, గదులు కింద ఉంటారు. ఇవన్నీ ఖాళీ రూమ్లేనా, నువ్వు చెప్పు ఎవరి రూమ్లు ఇవి. బట్టలు అవి, ఒకరిని రమ్మని చెప్పు బయటికి, అప్పుడు బట్టలు ఉండేటోళ్ళు అంటావు. కాదు ఇవన్నీ ఖాళీ రూమ్లే, ఖాళీ రూమ్లే. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ రూమ్లే అనమాట. ఇదెల్లా ఆల్టరేషన్ కోసం టికెట్ కౌంటర్ పెట్టినారు. ఇవి అడుగు అది గుర్రాలని కట్టేసేది, అది గుర్రాలు, గుర్రాల శాల, గుర్రాల శాల ఉండదులే, అశ్వశాల ఉంటుంది. అబ్బా అబ్బా నేను చెప్తుంది కరెక్ట్రా. ఇది ఇప్పటిది కాదు, ఇది కొన్ని 100 సంవత్సరాలది. ఇది ఈ కోటని 1680లో
గులాం అలీ ఖాన్ ఆయన పర్సనల్ కోసం గడ్డించుకున్నాడు. ఓ గులాం అంటే ఆయనే కదా. ఏది నీ వీరత్వానికి గులాం అయిపోయాను అంటాడు కదా. బాబా బాబా బాబా, ఇవన్నీ కింద చూసినావా సందీప్? అన్న ఇది గుర్తుందే, మన అరుంధతి సినిమాలో ఒక షార్ట్ ఇక్కడ తీయడం జరిగింది. అవునవును, అదే చిన్నపిల్ల ఇక్కడ నుంచి వాడిని ఈడ్చేయండి, వాడిని పక్కకి ఈడ్చి పడేయండి అంటే సేమ్ అట్టే. అంతే కదా, ఆ డైలాగ్ ఇక్కడే షూటింగ్ చేసారు, ఇక్కడ నుంచి చెప్తా అనమాట. సో ఈ కోట డిజైన్ తీసుకుని మన అరుంధతి సినిమాలో తీయడం జరిగింది. అంటే అరుంధతి సినిమాలో ఇది ఎట్లయితే హైట్లో ఉందో ఆ సినిమాలో కూడా హైట్లో పెట్టి సీజీ గ్రాఫిక్స్ దాని ద్వారా షెడ్ చేయడం జరిగింది. సో ఇది కోట. దీని ఒకసారి మీకు రౌండ్ వ్యూ అంటే మీకు కోట ఆ చరిత్ర అలా నేను చెప్పేసిన, కోట ఆ సైడ్కి ఏముంది, ఈ సైడ్కి ఏముంది, లోపల ఏముంది, అటుపక్క గది ఉంది, ఆ గది చూపించేసిన, మీకు సైడ్లో గది కూడా చూపిస్తారా? ఇప్పుడు కోట ఫ్రంట్ వ్యూ చూసినా కదా, ఇప్పుడు సైడ్ గదులు ఉంటాయి దా. మొత్తం ఎన్ని గదులు అన్నా? దీళ్ళలో కూడా కొంతమంది దీళ్ళలో ఉన్నాయా, కొంతమంది బట్టలు దాక్కుని దాడి చేసేటోళ్ళు. అవునా? ఈడా నేను దాక్కుంటా ఉన్నా. దాడంటే నువ్వు అనుకున్న దాడి కాదులే, దాడంటే నువ్వు అనుకున్న దాడి కాదులే, నీ దాడి వేరులే సందీప్. దాడి అంటే నీది అనుకునే. ఇటు సైడ్ ఒక గది ఉంది, ఇక్కడ ఒక గది ఉంది, ఇట్లాంటిదే నాలుగు దిక్కుల గదులు ఉన్నాయి. నాలుగు దిక్కులు, చాలా కన్ఫ్యూజన్. అసలు ఇక్కడ గది ఉన్నట్టు కూడా ఎవరు కనుక్కోలేడు. ఈ కోటకు మూడు దిక్కుల సేమ్ డిజైన్, ఇగో సేమ్ స్టెప్స్ ఎక్కుతామా, సేమ్ లోపల గది ఉంటుంది, మూడు దిక్కుల కోట ఒకేలా కనిపిస్తుంది. ఆ పక్క ఫ్రంట్ వ్యూ, అది సేమ్ అది బ్యాక్ సైడ్ అనమాట. ఒకసారి వ్యూ చూడు చుట్టూ పనా, లోపల ఏందన్నా ఎంత గాంఢాంధకారంగా ఉంది. గాండ అంధకారం, గాంఢాంధకారం అంటే గాఢాంధకారం రాది, తెలుగు రాదు. లోపల మొత్తం గబ్బిలాల వాసన పడుతుంది. కాదు, ఇటు సైడ్ చూసాం కదా, అటు సైడ్ అంతే, డ్రోన్ వ్యూ చూసాం కదా, ఇది కోట. కోట చరిత్ర ఆల్రెడీ మీకు చెప్పేసిన, ఎక్కువ ల్యాగ్ చేయకోకుండా ఇది ఈరోజు కోట వీడియో. ఒకసారి ఎట్లా అనిపించింది సందీప్? మా సూపర్ ఉంది, అసలు ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. రియల్ అంటే రియల్గా వచ్చి కోటను చూసి, అంటే ఇది కెమెరాలు చూడడానికి లైవ్లో చూడడానికి ఇంపాక్ట్ వేరుంటుంది. లైవ్లో అసలు మామూలు అసలు ఏ చెక్కు చెదరలే, అది పైన ఒక్కటే పడిపోయింది, కానీ లోపల కొంచెం ఇవంతా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ మన చరిత్ర చెప్పడానికి బాగుంటాయి, ఇవన్నీ కాపాడుకోవాలి మనం, మళ్ళీ పోతే మళ్ళీ రావు ఇలాంటివి. సో ఈరోజు వీడియో ఇది. పులి ఎట్లా అనిపించింది? బాగుంది, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత వద్దాం, మెయింటెనెన్స్ మొత్తం మారిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఇది ఎవరైతే వాళ్ళ మనవాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడే బనగానిపల్లిలో ఉంటారు వాళ్ళు, ఈ రాజు నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత అదిరిపోద్ది, అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాం. ఓకేనా? బాయ్. మరి ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నీకు ఇవి కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, అంటే ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు, నీకు 100% ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తాయి. సో కింద ఉన్న లింక్ ద్వారా మీ అడ్రస్ ఫిల్ చేసి ఆర్డర్ చేసుకోండి, వితిన్ 2 డేస్లో మీకు ఈ ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ నేను పర్సనల్గా యూజ్ చేసే కాబట్టి మీకు చెప్తున్నా, మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి, 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది.